శాసనసభ ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి కానుంది ఈ నెల ఇరవైవ తేదీతో వంద రోజుల పాలన పూర్తవుతుండగా కూటమి పార్టీలు సంబరాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు అయితే ఇదే క్రమంలో కొందరు ఎమ్మెల్యేలకు భారీ షాక్ తగలనున్నట్లు సమాచారం అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారని పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రహించారు ఇప్పటికే వారిని మందలి ఆయన పరిస్థితిలో మార్పు లేకపోవడంతో వారిపై కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలోనే మంగళ లేదా బుధవారాల్లో టీడీపీ ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం కానున్నారని సమాచారం గుజరాత్లోని గాంధీనగర్ పర్యటనకు సోమవారం సీఎం చంద్రబాబు వెళ్లారు అక్కడి నుంచి తిరిగి వచ్చిన అనంతరం సొంత పార్టీ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అవుతారని చర్చ జరుగుతోంది ఈ నెల ఇరవైవ తేదీతో వంద రోజుల పాలన పూర్తవడంతో పాలన ఎమ్మెల్యే పనితీరుపై చంద్రబాబు సమీక్షిస్తారనే వార్తలు వస్తున్నాయి ఒక్కొక్క ఎమ్మెల్యేలను పిలిచి వివరాలు తెలుసుకుంటారని ప్రచారం జరుగుతోంది ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేల తీరుపై పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు ఓ మహిళా ఎమ్మెల్యే భర్త తీరుపై ఫిర్యాదులు వచ్చాయి పార్టీ కార్యకర్తలను పట్టించుకోకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను వెంట వేసుకొని తిరగడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో అతడిని హెచ్చరించే అవకాశం ఉంది ముగ్గురు ఎమ్మెల్యేలు చంద్రబాబు ఆగ్రహానికి గురవుతారని వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని టీడీపీలో జోరుగా చర్చ జరుగుతోంది ఇక ఎమ్మెల్యేలతో జరిగే సమావేశంలో చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా చర్చించే అవకాశం ఉంది నామినేటెడ్ పదవులు కూడా భర్తీ చేస్తారని సమాచారం ఇప్పటికే నామినేటెడ్ పదవుల ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది మొదటగా పద్దెనిమిది కార్పొరేషన్ ను విడుదల చేస్తారని విశ్వసనీయ సమాచారం మిగిలిన నామినేటెడ్ పదవులు దసరాలోపు పూర్తి చేస్తారని సమాచారం అందుతోంది